కొరకు ఈ యొక్క తపస్కాలంలో చివరి రోజు ప్రత్యేక విధంగా స్వస్థత కూటములలో మరి మరి మన ఊరికి అందరూ నన్ను చూడాలి. ఈరోజు మన మధ్యన ఒక కుటుంబం ఉంది, బలమైన సాక్ష్యాన్ని మనకు మనతో పంచుకోవడానికి నేను అడిగిన వెంటనే సార్ మేడం మీరు మా ఊరికి రావాలి, 3 రోజులు నేను స్వస్థత కూటములో నడుపుతూ ఉన్నాము, మరి మీరు ఒకరోజు మాతో వచ్చి వాక్యము పంచుకోవాలి, మీ యొక్క సాక్ష్యము మా గ్రామ ప్రజలకు తెలియపరచాలి, నిజమైన దేవుడు అంటే ఏమిటో మరి గిరిపరచండి అని అడిగినప్పుడు మరి మాట ప్రకారము వస్తాం ఫాదర్ అని చెప్పి ప్రేమతో మరి ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి మస్తాన్ సార్ మరి మునిమ్మ మీరు స్టేజ్ పైకి వచ్చినట్లయితే అందరం చప్పట్లు కొడుతూ గనుమగా మన మధ్యకు వచ్చేసినటువంటి మస్తాన్ సారు మునిమ్మ ఇరువురిని కూడా మన యొక్క మధ్యలోనికి వారిని ఆహ్వానించుకుని గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో దూరం నుండి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారండి, దాదాపు 200 కిలోమీటర్లు మన కోసం. వారి యొక్క బలమైన వంటి జీవితము ఏ విధంగా దేవుని వాక్యములో బలపడుతూ ఉందో మనము కూడా దేవుని యొక్క వాక్యములో బలపడాలని, దేవుని విశ్వసించాలని, ఆ దేవుడు ఏంటో ఆయన శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోవాలని వారి జీవితం యొక్క సాక్ష్యము ద్వారా ఈరోజు మనతో పంచుకోబోతూ ఉన్నారు. మరి అంతటి గొప్ప భాగ్యం ఆ దేవుడు మనకు దయచేస్తాడు. మరి వారిని ఆహ్వానిస్తూ గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా హార్టీ వెల్కమ్ టు ఎస్ సార్ మస్తాన్ సార్ అని మునిమ్మ గారు దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాక్య పరిచర్య ఉంటుంది, శ్రద్ధగా ఆలకించండి. దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో యిర్మీయా గ్రంథం 29:11 ప్రభు వాక్యం అంటుంది, నేను మీ క్షేమమును కోరుకునేవాడిని, మీ ప్రణాళికలు నెరవేర్చు ప్రభువునని అంటున్నాడు. మన యొక్క క్షేమము నీవు నేను మనమందరం కూడా బాగుపడాలని, మంచిగా ఉండాలని, జీవితాన్ని సంతోషంగా జీవించాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడండి. యిర్మీయా గ్రంథం 29:11 చదవండి వాక్యం, దేవు పలుకుతూ ఉంది, నేను మీ క్షేమమును కోరుకునేవాడిని, వినాశమును కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు మరి మస్తాన్ సార్కి మైక్ అందజేస్తూ ఉన్నాను, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు, వాక్యములో మనం నడిపించడానికి. మరి సార్ ఐ వెల్కమ్ యూ వెరీ హార్ట్లీ, కమ్ అండ్ డెలివర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ పీపుల్. ముందుగా గురువులకు నా వందనాలు, మరి ఊరు ప్రజలకు కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను, అందరికీ ప్రైజ్ అలా. ముందుగా నేను ఈ స్టేజ్కి ఎక్కడము, ఫాదర్ గారు మమ్మల్ని పిలిచడము, మేము వెంటనే ఒప్పుకొని రావడము, ఆ దేవుని దీవెనలు మా ఇంట ఉండడం జరిగింది. ముందుగా నా సాక్ష్యం చెప్పాలి, మెయిన్గా సాక్ష్యం చెప్పనిదే ప్రేయర్లకు పోవడం జరగదు. మా గురించి ఆ దేవాది దేవుడు మా జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేశాడన్నమాట. బేసికల్గా మేము, నేను ఆమె పరిచర్యలో నా భార్య, నేను వచ్చి దాదాపుగా ఒక 7 ఇయర్స్ అయింది, ఆమె వచ్చి దాదాపుగా 20 ఇయర్స్ అవుతుంది దేవుని పరిచర్యలు చేస్తున్నాం. మేము యాక్చువల్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పుట్టుకతో క్రైస్తవం కాదు, ముస్లిమ్స్. మేము ముస్లిమ్స్లో క్రిస్టియన్స్గా మారడము, దేవుని పరిచర్య చేయడం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. అంటే వేరే క్యాస్ట్లో ఉండి దేవుణ్ణి నమ్ముకున్నారనుకుంటే కూడా వాళ్ళకి అంత టెన్షన్ ఉండదు, కానీ ముస్లిమ్స్లో ఉండి దేవుణ్ణి వాక్యము, దేవుని పరిచర్య చేయడము అంటే ఎంత టెన్షనో మీ అందరికీ తెలిసిందే. సరే, అట్లయితే
నేను యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళని బెంగళూరులో, అంటే జీతం కూడా నాది 100,000 పైనే ఉండేది. ఒక 4-5 ఇయర్స్ నుంచి చేసేవాడిని. ఈమె పరిచర్యలో ఉండేది. పరిచర్యలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆమెకి అబ్జెక్షన్ చేసేవాడిని కాదు. సరే నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు చేసుకో, నీ దేవుడు అంటున్నావు నువ్వే చేసుకో, నాది నాదే నీది నీది అని చెప్పేవాడిని ఎప్పుడు నేను. ఎందుకంటే సంపాదించేవాడిని, డబ్బులు ఎక్కువ అయినప్పుడు, సంపాదించినప్పుడు జేబుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనమందరం దేవుణ్ణి మర్చిపోతాం. మామూలుగానే దేవుణ్ణి మర్చిపోతాం. ఈవెన్ పోయేటప్పుడు కూడా మనకు మందిరం కనపడినా కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటాం. ఎందుకు? నీకు బాగా జరుగుతుంది, డబ్బు ఉంది, ఇంకా దేవుడు ఎక్కడికి జ్ఞాపకం వస్తాడు? రాడు. అలా చాలా రోజులు జరిగిందనమాట. ఈమె పరిచర్య చేస్తూ ఉండేది, కానీ నేను మటుకు అబ్జెక్షన్ చేసేవాడిని కాదు ఎప్పుడు. కానీ ఎక్కడైనా ప్రార్థన వెళ్ళే కానీ, ఎక్కడైనా సభలకు వెళ్ళి చెప్పడం కానీ, ఎక్కడన్నా ప్రార్థనకు చర్చిలకు వెళ్ళడం కానీ ఎప్పుడూ అబ్జెక్షన్ చేసేవాడిని కాదు. కొద్ది రోజులు అట్లే గడిచిందనమాట. కొద్ది రోజులు గడిచిన తర్వాత మనిషికి అనేటివి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఎంత డబ్బు ఉన్నా కానీ దాన్ని తినడానికి సుఖం ఉండదు, కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు సంతోషం ఉంటామని మనం అనుకోకూడదు. అన్ని 100,000 సంపాదించినా కానీ సుఖం ఉండేది కాదు. ఎంతసేపు పోయినామా, ఉద్యోగం చేసినామా, వచ్చినామా అనేదే ఉండింది. కానీ ఎప్పుడు దేవుని గురించి మనం ఒక 10 నిమిషాలు కానీ ఒక 1/2 గంట టైం తీసుకునేది లేదన్నమాట. బిజీ అంతే. మనం అంటుంటాం కదా, రా చర్చికి రా, ఆదివారం అన్న ఒకరోజు చర్చ రా అంటే మనం అంటాము చాలా పనులు ఉన్నాయి, అక్కడ మనకు డబ్బు వచ్చేది ఉంది, ఆ పనులు చూసుకున్న తర్వాత మళ్ళీ వస్తాంలే మధ్యాహ్నం వస్తాము అంటుంటారు చాలామంది. అంటారా లేదా? అలా నేను కూడా అనేవాడిని అనమాట. సరే చూద్దాంలే, వస్తాంలే, చేద్దాము అని చెప్పేసి లాస్ట్కి ఏమైంది, పరిస్థితులు కొంచెం దిగజారుతూ వచ్చాయి అనమాట. డబ్బు ఉన్నా కానీ ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయితే సరే అట్లే దాన్ని చేసుకుంటూ వస్తూ 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 ఈ లాస్ట్కి చివరిగా ఏమైంది, అవి గొంతు వరకు వచ్చింది అంటారు చూడండి. ఆ విధంగా ఆర్థిక సమస్యలు వచ్చేసాయి. సరే నేనైతే చెప్పాను ఆమెకి ఇట్లా సమస్యలు వచ్చాయి, నాకు చెప్పింది వెంటనే వచ్చేసాయి నువ్వు, ఇది చాలా లాస్ట్ ఎండింగ్ నీకు, ఇది నువ్వు ఖచ్చితంగా రావాలి నువ్వు వచ్చా అంటే సరే నేను వచ్చాను. వచ్చి నువ్వేం భయపడద్దు, నేనున్నా కదా, డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నాకు ఇచ్చే ఫ్రెండ్ నేను ఉండేవాళ్ళము, అతనికి డబ్బులు అప్పచెప్పేవాడిని నేనమాట. బిజినెస్ కూడా ఉండేది, బిజినెస్లో 100,000 వచ్చేవి, అతని దగ్గర పెట్టేవాడిని. సరే ఒకేసారి తీసుకుందాము ఈ పరిస్థితుల నుంచి మనకి బయటికి రావడానికి అని చెప్పేసి అన్నీ మనం మనం అనుకున్నట్లా జరగవు అనమాట. సరే అని చెప్పేసి అని కర్నూలుకి వచ్చిన తర్వాత కోర్టులో నెక్స్ట్ డే ఉందన్నమాట. ఒక 2 డేస్ తర్వాత కోర్టులో హియరింగ్ ఉంది. ఆ హియరింగ్న నేను డబ్బులు కట్టకపోతే నాకున్న ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పా ఆమెకి, నువ్వేం భయపడద్దు, ఆమె చెప్తానే ఉంది, దేవుడు నాకు ఇట్లా చూపిస్తున్నాడు, నీ స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో వాడు నీకు 1 రూపాయి కూడా ఇవ్వడు, నిన్ను మోసం చేస్తాడు అని చెప్పేసి అని ప్రతిసారి చెప్పినా మనం దైవజనుల మాట కూడా చాలాసార్లు వినం. మనం ఏదో చెప్తున్నాళ్ళే చేస్తున్నాళ్ళే అని చెప్పేసి అనుకుంటుంటాం చాలాసార్లు. అలాంటి పొరపాటే నేను కూడా చేశానమాట. దేవుడు అంటారనమాట, దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడో మనకు తెలియదు, అవునా కాదా? దేవుడు ఎవరితో ఎట్లా మాట్లాడిస్తాడు కూడా మనకు, మనం అర్థం చేసుకుంటే పర్వాలేదు బాగుంటుంది, అర్థం చేసుకోకుంటే అంతే. అలాగనే నేను చెప్పేది అనమాట, నువ్వు మస్తుకు చెప్తుంటావులే, నీ దేవుడు చెప్పినాడని చెప్తుంటావు, అన్నీ చేస్తుంటావు, నేను చేసేది చేస్తాను, నువ్వు చేసేది నువ్వు చేసుకో అని చెప్పింది. సరే ఆ రోజు ఇంకా 2 డేస్ ఉందని చెప్పేసి అని అతను కూడా ఫ్రెండ్ కూడా వచ్చాడు, సరే నేను చేస్తాను అని చెప్పేసి అని, ఇంకా నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఆ డబ్బు మనకు పుట్టుతుంది అని చెప్పేసి అని చెప్పాను. తీరంగా లాస్ట్ డే ఉన్నప్పుడు వెళ్ళాను నేను స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నేను ఈ విధంగా డబ్బులు కట్టాలి, ఒక 6 లాక్స్ డబ్బులు కట్టాలి అర్జెంటుగా ఎమర్జెన్సీగా కోర్టులో, అది కట్టకుంటే గాన మొత్తము వేలం వేసేస్తారు అని చెప్పేసి అంటే, అప్పుడు అంటాడనమాట, అప్పుడు వరకు ఇస్తాను, పొద్దున వరకు ఇస్తాను అన్నవాడు, ఆ నేను డబ్బులకు పోయి అడిగినప్పుడు నా దగ్గర అయితే ఇప్పుడు లేవు, నేను ఇస్తాను, ఒక 2-3 రోజుల తర్వాత ఇస్తాను, నువ్వు ఎవరి దగ్గర ఇప్పించుకో అని చెప్పాడు. అంటే ఎంత వేడుకున్నా కానీ ఉన్నాయి డబ్బులు కానీ ఇవ్వడం లేదు. సరే అని చెప్పేసి ఇంకేం చేయాలి, మనం మనుషులను నమ్ముకున్నాం, మనం దేవుణ్ణి నమ్మలేదు. మనం ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో అప్పుడే దేవుణ్ణి నమ్ముతాము, చర్చిలో పోయి మోకాలు లేసి ప్రార్థన చేస్తాము, అవునా కదా? మనకి ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు మనకి, ఇబ్బందులు లేనప్పుడు మనకు జ్ఞాపకం కూడా రాడు. ముందర నుంచి వెళ్ళిపోతుంటాం కానీ మనకేముందిలే అంటాము. అలాగా ఇబ్బంది వచ్చేసింది, నీవు ఎవరిని నమ్మాలి? నేను స్నేహితుడు వెళ్ళిపోయాడు, ఆప్షన్ లేదు. ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి ఒక్క రోజులో 6 లక్షలు తేవాలంటే ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వడానికి కొంచెం టైం జరుగుతుంది. మరి ఏం చేయాలని చెప్పేసి నేను వచ్చి ఆ రోజు టెన్షన్తో మరుసటి రోజు కూడా ట్రై చేస్తే మరుసటి రోజు కూడా డబ్బులు కలిగా ఎంతోమంది మనుషుల మీద ఆధారపడినాం,
కానీ ఒక్క మనిషి కూడా హెల్ప్ చేయలేదు. ఇంకా లాస్ట్కి నేను చెప్పినాను అనమాట ఆమె ఏం చెప్పింది, సరే నువ్వు అంత మనుషుల ముందరని అడుగుతున్నావు, వాళ్ళని అడుగుతున్నావు, వీళ్ళని అడుగుతున్నావు, నా దేవునికి నేను మొరబెట్టుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నీ పని అయిపోతుంది అని అన్నా. అంటే అప్పుడు కూడా నీ పని అయిపోతుంది అని అంటుంది, కానీ పని కాదు అని అన్నాను. నేను నాకు నమ్మకం లేదు, మనిషి టెన్షన్లో ఉన్నప్పుడు ఏది అర్థం కాదనమాట. అలాగ నేను కాదులే అని చెప్పాను. కాదులే అని చెప్పేసి అని మరుసటి రోజు ఇంకా పొద్దున వచ్చింది, మార్నింగ్ పోవాలి, 10:30 కోర్టుకు పోవాలి. కోర్టుకు పోవాలి అన్నప్పుడు పొద్దునే చెప్పాను, మరి ఎట్లా ఏం చేసాము అంటే నీ కార్యం జరుగుతుంది, నీకు అద్భుతం జరుగుతుంది ఈరోజు అని చెప్పేసి అంటే నేను ఒకే మాట అన్నమాట, నాకు అద్భుతం జరిగిందంటే నీ దేవుడే నా దేవుడు అని చెప్పాను. ఆ రోజు నీ దేవుడే నా దేవుడు అని చెప్పాను. నేను ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ దేవుడిని నమ్ముకుంటాను అని చెప్పాను. ఎందుకంటే ఇబ్బంది వచ్చింది కదా, ఇబ్బంది వచ్చినప్పుడు అందరు అదే అంటారు, ఈ దేవుడు నన్ను తప్పిస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అంటారు, కానీ ఏది చేయరు, మర్చిపోతాం మళ్ళా మళ్ళీ అదే తతంగం అన్నట్లు. సరే అని చెప్పేసి అని పొద్దున 10:30 బయలుదేరానమాట. పొద్దునే 8 బయలుదేరాము మేమిద్దరం. బయలుదేరి ఫాదర్ గారు కూడా తెలుసు, జీవశుద్ధ దగ్గర ఒక 7 ఉంటుంది, అంటే 7 ఫాదర్ ఏమంటారు దాన్ని 7 అంతస్తులు అని చెప్పేసి అని ఎప్పుడు మేము ప్రార్థనకు పోయేటోళ్ళం, వీళ్ళు ప్రార్థనకు పోయేటోళ్ళం అనమాట. అక్కడికి పైన ఎస్ఐ ఉంటాడు, కింద మరియమాత ఉంటుంది అని చెప్పేసి అని అక్కడికి పోయాము. ఇంకా ఇంకెవరి మనుషులు నమ్మలేదు ఇంకా మేము. సరే ఆయన కాలన్న పట్టుకుందాము పైన అని చెప్పేసి అని ఆమె పైన కూర్చొని అక్కడ ప్రేయర్ చేసుకొని నేను కూడా ప్రేయర్ చేసుకొని తర్వాత ఏం చేశాను నేను పోతున్నానని చెప్తే ఆమె నన్ను పంపించింది, నేను ఇక్కడే కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటుంటాను, నీ కార్యం అయిపోయిన తర్వాత వచ్చి నన్ను పిలుచుకొని పో అని చెప్పింది. సరలే అని చెప్పేసి అని నేను పోయాను కోర్టుకి. భయంతోనే పోయాను, ఇది జరుగుతుందో జరగదో, అన్ని లక్షలు మనకి ఎవరు ఇవ్వాలి, ఎవరు రావాలి, ఇవన్నీ జరిగేటివే అని నమ్మకం ఉండదు, మనకు అపనమ్మకం ఉంటాము, విశ్వాసంలో ఉండము. విశ్వాసం ఉంటేనే కదా దేవుడు మన కార్యాలు చేసేది, అవిశ్వాసంలోనే ఉంటాము. సరే అని కోర్టుకు పోయాను. కోర్టుకు పోయిన తర్వాత అడ్వకేట్ చెప్పాడు, సార్ మీది ఇంక ఏం లేదు, మీది అయిపోయింది, 10:30 ఆమె వస్తేనే ఆమె అపీల్ చేసేది చెప్పేస్తుంది, మీది మధ్యాహ్నము వేలం ఉంటుంది సార్ మీది ఏంది. సరే ఏం చేయాలని కానీ అట్లే కానీ లే అని చెప్పేసి అని మళ్ళీ ఫోన్ చేశాను. ఇట్లా విధంగా అంటే లేదు నీ కార్యం అవుతుంది ఏం చెప్పేసి. సరే 10:30 కోర్టుకు అయిపోయిన తర్వాత చూడండి దేవుని ప్రణాళిక ఎట్లుందో, దేవుడు ఎక్కడి నుంచి ఆప్షన్ లేని చోటు కూడా ఆప్షన్ పుట్టిస్తాడంట. అంటే సందర్భం లేకున్నా కానీ ఆ సందర్భం పుట్టించి నిన్ని తప్పించడానికి చూస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. చూడండి ఆయన వచ్చిన తర్వాత నేను ఇంక ఎవరిని అడగాలని చెప్పేసి మైండ్లో ఉండగా సరే ఒక వ్యక్తిని అడిగి చూసాం లాస్ట్ అని చెప్పేసి నాకు ఆ థాట్ రావడం. అప్పుడే ఆ వ్యక్తి అక్కడ ఉండడము, ఆ కోర్టులోనే ఆయనకి ఏదో పని ఉండే అని చెప్పేసి నేను వేరే అతనికి ఫోన్ చేసి సార్ ఆయన సార్ ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటే ఉన్నాడు రా నువ్వు మాట్లాడుతురా అని చెప్పేసి అంటే నేను వెళ్ళాను. వెళ్ళి సార్ ఇటు ఇట్లా పరిస్థితి ఉంది, నేను మా ఫాదర్ ఎక్స్సర్విస్మెన్ సార్, నేను ఎక్స్సర్విస్మెన్ కొడుకుని, మీరు కూడా ఎక్స్సర్విస్మెనే కదా, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి ఈ విషయంలో, ఈ ఇంటి విషయంలో అంటే ఆయన ఒక 10 ఆలోచించి సరే నువ్వు ఎక్స్సర్విస్మెన్ కొడుకు అంటున్నావు కదా, నేను కూడా ఎక్స్సర్విస్మెనే కాబట్టి నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా అన్నాడు. సరే ఆ మాట ఆయన చెప్పినప్పుడు కూడా నాకు ధైర్యం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడుకు పోయి 6 తేవడం అంటే ఆయన వేరే ఊరు అనమాట, టీడీపీ లీడర్ ఆయన మాధవరము, అంటే వెల్దుర్తి మండలం మాధవరంను ఆయన మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వచ్చి అదే కోర్టులో ఏదో పని ఉంటే వచ్చాడనమాట. సరలే అని చెప్పేసి నీకు హెల్ప్ చేస్తాను, 1 ఆగు నువ్వు, 1 తర్వాత వచ్చి నువ్వు కలుసునని నేను నీతో మాట్లాడతాను అంటే సరే అని చెప్పేసి అని 1 తర్వాత ఆయన ఉన్న మీటింగ్ ఉన్న కాడ ప్లేస్కి పోయాను. ప్లేస్కి పోయి సార్ మరి మీరేం చెప్పారో, టైం దగ్గరకు వస్తుంది, ఒక 3 ఉంది, 3 నాకు డబ్బు కావాలి సార్, 6 కావాలా, మరి ఎట్లా చేస్తారు మీరు అంటే సరే నేను ఇస్తాను నీకు అంటున్నాడు. అప్పుడు కూడా ఇస్తాను అంటున్నాడు, ఇస్తాను కానీ ఒక మాట, మీ భార్య వచ్చి నాతో మాట్లాడాలా అన్న. అంటే సరే సార్ మాట్లాడుతుంది ఖచ్చితంగా, మీరైతే నాకు హెల్ప్ చేయాలా అని చెప్పి చేస్తాను ఖచ్చితంగా. వెంటనే ఈమెకు ఫోన్ చేశాను, అక్కడ ప్రార్థనలోనే ఉంది, అక్కడనే కూర్చున్నాం, అక్కడనే ఈమె ఇక ఇద్దరు ముగ్గురిని కలిసి ప్రార్థన చేసుకుంటూ అక్కడ కూర్చున్నారనమాట. సరే నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఈయన అలా డబ్బులు ఇస్తానంటున్నాడు, మీరు ఖచ్చితంగా వెంటనే వచ్చేసే ఇక్కడికి అని చెప్తే సరే నువ్వేం టెన్షన్ పడద్దు, నీ పని అయిపోతుంది, నేను వస్తున్నానని చెప్పేసి అని తిరిగి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను, సరే మరి నా దగ్గర చెక్, అప్పుడు మళ్ళీ ఒక మెలకు పెట్టాడనమాట, నా దగ్గర చెక్ లేదే మరి ఎట్లా అన్నాడు. అంటే మరి మీరే చెప్పారు కదా ిస్తానని చెప్పేసి అని, మరి చెక్ లేదంటే ఎట్లా అని చెప్పేసి సరే చూస్తాను అని చెప్పేసి అని అంతా వెతికి ఒకే ఒక చెక్ లీఫ్ ఉంది ఆయన దగ్గర, చూడండి ఒకటే ఒక చెక్ లీఫ్,
ఉంది మళ్ళీ తీసి చూసి సరే చెక్ లీఫ్ ఉంది నీకు ఖచ్చితంగా నేను రాసిస్తాను నువ్వు పోయి డబ్బులు తెచ్చుకోపో అని చెప్పాడు. లేదు లేదు సార్ మీరే తెచ్చేయండి ఒక గంట కల్లా నేను ఆడు ఉంటాను నాకు టెన్షన్ ఉన్నాను తెచ్చేయండి అంటే సరే అని ఆమె ఈయనతో మాట్లాడి ఆయన పోయి కరెక్ట్ 2:30కి అపీల్ అది జరుగుతుందన్నమాట. ఆమె గ్రీన్ సైన్ పెట్టిందంటే మొత్తం పోయినట్లనే అని వెంటనే వచ్చి డబ్బులు ఇస్తాను మేడం నేను అని చెప్పేసి ఒక అర్ధ గంట ఆగండి మేడం నేను డబ్బులు ఖచ్చితంగా కడతాను అన్నప్పుడు అప్పుడు కూడా నమ్మకం లేదు నాకు సరేలే అని చెప్పేసి అని ఆయన వెంటనే సార్కి ఫోన్ చేశారు. సార్ మీరు వస్తున్నారా సార్ అదే మీరు డబ్బులు ఇస్తానని చెప్పినారు మీరు ఇంతవరకు రాలేదు అంటే ఒక 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను అని వెంటనే ఒక 10 నిమిషాల్లో డబ్బుతో సహా ఆయన దగ్గర ఆయన మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో డబ్బు తీసుకొచ్చినాను ఫస్ట్ పోదాం పా కట్టేస్తాము కట్టిన తర్వాత తర్వాత అన్నీ మాట్లాడదాము అని చెప్పేసి అని సరే అప్పుడు జడ్జి దగ్గరికి పోయి మేమిద్దరం నిలబడి అప్పుడప్పుడు ఆ డబ్బులు కట్టి అక్కడి నుంచి సంతకం చేయించుకొని బయటపడినాం. చూడండి ఎంత అద్భుత కార్యములు, ఎప్పుడో జరిగిన అద్భుత కార్యములు కాదు మా జీవితంలో అద్భుత కార్యములు అంటే అసలు అక్కడ ఆప్షనే లేదు. నీకు డబ్బులు ఇస్తాననే ఆప్షన్ కూడా లేదు. కానీ అక్కడ వ్యక్తిని పెట్టడము, ఆ వ్యక్తికి నేను ఫోన్ చేయడము, ఆయన ఇస్తాను అనడము, చూడండి ఎంత ఆ లైన్ అంతా ఎట్లా ఆ దేవాది దేవుడు అంత అద్భుతం చేశారు కదా. ఆ రోజు నుంచి అప్పుడే చెప్పాను అన్నమాట, ఆ వెంటనే అక్కడ పని అయిపోతున్న వెంటనే పోయి ఆ యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని తర్వాత నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దేవుణ్ణిలో పరిచర్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా మా క్యాస్ట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు వచ్చి మీ పేర్లు మార్చుకోండి మీరు ఎందుకు చేస్తున్నారు మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు పేర్లు తీసేయండి ఆధార్ కార్డులలో పేర్లు తీసేయండి ఎందుకు పెడుతున్నారు ఇంటికాడికి వచ్చేవాళ్ళు అనమాట నువ్వు నమాజ్కి రా అని చెప్పేవాళ్ళు నాకు బలవంతంగా అందరు పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు ఏదో అంతా ఏసీలో పోతున్నారు మీరు అందరు పోయి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి నమాజ్కి పిలిచండి మీరు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. నేను చెప్పేది వస్తాను అని చెప్పేసి తెలుసు వాళ్ళకి కానీ కొంచెం భయంతోనే మేము పరిచయం చేస్తుండేవాళ్ళం. కానీ ఈ 2-3 ఇయర్స్ నుంచి ఎవరికి భయపడటం లేదు, కేవలం ఆ దేవాది దేవునికి భయపడుతున్నాము. మనుషులకు ఎవరికి భయపడటం లేదు, ఓపెన్ గా పరిచయం చేస్తున్నాం. ఎవరు వచ్చినా మాకు భయం లేదు, దేవుని ప్రకటిస్తున్నాం. ఇద్దరం కలిసి దేవుని ప్రకటిస్తున్నాము, ప్లస్ మేము అందరం రక్షణ పొందుకున్నాము. మా పిల్లలు, నేను, ఈమె, అందరు మొత్తం కుటుంబము రక్షణ పొందుకున్నాం. హల్లెలూయా.